ఎమ్మెల్యే చెప్పిన రోడ్డు బాగు చేయరా? హోసూరు రహదారుల శాఖ అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదనే సామెత హోసూరు రహదారుల శాఖ అధికారులకు సరిపోతుందని చెప్పాలి. హోసూరు డెంకనికోట రోడ్డు, నాగొండపల్లి చెరువు వద్ద వంతెనపై రోడ్డు గుంతలమయం కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వంతెనపై పూర్తిగా రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఈ సంఘటనపై స్థానికులు హోసూరు ఎమ్మెల్యే వై ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు నాగొండపల్లి చెరువు వద్దకు విచ్చేసిన ఎమ్మెల్యే వై ప్రకాష్ రోడ్డు అధ్వాన స్థితిని చూసి వెంటనే అధికారులకు ఫోన్ చేసి వంతెనపై రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్పందించిన రహదారుల శాఖ అధికారులు గుంతలు పూడ్చేందుకు కంకర తెప్పించి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఎమ్మెల్యే రోడ్డును వెంటనే సరిచేయాలని ఆదేశించి 20 రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు గోతులు పూడ్చింది లేదు, పాడూ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే చందంగా రహదారుల శాఖ అధికారులు ప్రవర్తించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధినే లెక్క చేయని అధికారులు సామాన్య ప్రజల మాటను ఎలా వింటారని అధికారులను విమర్శిస్తున్నారు. హోసూరు డెంకనికోట ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు గుంతల వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరిగినా కూడా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. ఎమ్మెల్యే మాటను కూడా లెక్క చేయని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.